హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడీన్ తెలుగు ఛానల్. ఈరోజు మీకు బజాజ్ మోటార్ సైకిల్స్లో స్పోర్ట్స్ బైక్ వర్షన్లో ఎంట్రీ లెవెల్ వెహికల్ అయిన బజాజ్ పల్సర్ N150 వెహికల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఈ వెహికల్ గురించి చెప్పాలంటే, ఈ మోడల్ అవుట్ అండ్ అవుట్ మీరు చూసుకుంటే మటుకు స్పోర్టీ లుక్ డిజైన్తో మీకు 150cc మీకు అవైలబుల్గా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో ఎవరికైతే స్పోర్ట్స్ బైక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో అండ్ యూత్కి ఎక్కువగా ఈ మోడల్ అయితే బాగా నచ్చుతుంది అండ్ చాలా స్టైలిష్గా దాంతోపాటు మీకు ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్తో మీకు దీన్ని డిజైన్ చేశారు. సో ఈ వీడియో నేను సిరిపురంలోని బజాజ్ షోరూంలో తీశాను. సో స్క్రీన్ మీద మీకు సిరిపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. సో మీకు డీటెయిల్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి కానీ, కరెంట్ మంత్ ఆఫర్స్ గురించి కానీ, టెస్ట్ డ్రైవ్ గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళు మీకు అసిస్ట్ చేస్తారు. సో ఈ బజాజ్ పల్సర్ N150 అనేది రిఫైన్డ్ ఇంజిన్ విత్ మీకు మోడర్న్ ఫీచర్స్తో పాటు స్టైలిష్ లుక్లో మీకు మార్కెట్లోకి అయితే అవైలబుల్గా ఇచ్చారు. సో ఈ మోడల్ మీకు డైమెన్షన్స్ గురించి చెప్పాలంటే, మీకు ఇది వీల్ బేస్ వచ్చేసరికి మీకు 1352mm మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ నియర్ టు మీకు 165mm వరకు ఉంటుంది అనమాట. అండ్ శాడీ లైట్ వచ్చేసరికి మీకు 790mm ఉంటుంది అండ్ వెహికల్ వెయిట్ వచ్చేసరికి చూసుకుంటే మనకు 145 kgs వరకు మీకు ఇది ఉంటుంది. సో ఈ మోడల్ మీకు 2 versions మీకు మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట, సింగిల్ డిస్క్ అండ్ ట్విన్ డిస్క్ అనమాట. ఇది మీకు 2 colors అవైలబుల్గా దొరుకుతుంది, ఒకటి ఎబోనీ బ్లాక్ అండ్ మీకు పెర్ల్ వైట్ మెటాలిక్ అనేది వస్తుంది. సో మీరు చూసిన మోడల్ అయితే మటుకు ఎబోనీ బ్లాక్ అనమాట. సో N150 బాడీ గ్రాఫిక్స్ కానీ దాంతోపాటు పల్సర్ మీకు స్టైలిష్ ఎంబ్లెమ్ మీకు 3D ఎంబ్లెమ్ కానీ ఫినిషింగ్ కూడా చూడొచ్చు. మీకు ఫ్రంట్ సస్పెన్షన్ గురించి చెప్పాలంటే, మీకు ఫ్రంట్ మీకు ఇది 31mm టెలిస్కోపిక్ ఫోర్క్ టైప్ వస్తుంది అండ్ మీకు ఎల్ఐ వీల్స్ వస్తాయి. ఫ్రంట్ వచ్చేసరికి మీకు డిస్క్ వర్షన్ వస్తుంది. ఫ్రంట్ డిస్క్ మీకు 260mm వరకు ఉంటుంది అనమాట. అండ్ ఈ మోడల్లో మీకు ABSతో పాటు ఇచ్చారు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది కూడా మీకు ఇందులో ఉంటుంది. అండ్ మీకు టైర్ సైజ్ వచ్చేసరికి మీకు 90x90 ఉంటుంది, 17 టైర్స్ అయితే ఇచ్చారు. సో ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు, చాలా అట్రాక్టివ్ లుక్ అయితే ఇచ్చారు. అండ్ మీకు ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ విత్ ఎల్ఈడి హెడ్లాంప్స్ అయితే ఇచ్చారు ఈ మోడల్లోని. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడి వస్తాయి అనమాట. రేర్ యాజ్ యూజువల్ మీకు స్పోర్ట్స్ బైక్లో ఉండే మోనోషాక్ టైప్ అయితే ఉంటుంది, ట్విన్ రేర్ షాక్ టైప్ అయితే మీకు ఇచ్చారు. అండ్ మీకు రేర్ బ్రేకింగ్ వచ్చేసరికి మీకు డ్రమ్ బ్రేకింగ్ వస్తుంది. టైర్ సైజ్కి వచ్చేసరికి మీకు 120x80 ఉంటుంది అనమాట, 17 టైర్సే వస్తాయి. ఆ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు. సో ఈ మోడల్ ఒక యూనిక్ డిజైన్ ఏంటంటే, మీకు ఎగ్జాస్ట్ చాలా డిఫరెంట్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారు, అది కూడా మీరు చూడొచ్చు. సో రేర్ టైర్ లైట్స్కి వచ్చేసరికి మీకు రేర్ టైర్ లైట్స్ కూడా మీకు ఎల్ఈడి టైర్ లైట్స్ వస్తాయి. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా మీకు చూసుకుంటే మనకు బల్బ్ టైప్ అయితే ఇచ్చారు, రిట్రాక్టబుల్ అయితే ఇచ్చారు. సో ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ మీకు రేర్ కూర్చునే పైలన్ కూడా గ్రిప్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, సీట్ కూడా కంఫర్టబుల్గా ఇస్తారు, స్టాండర్డ్ సీట్ అయితే ఇచ్చారు. అండ్ ట్యాంక్ ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు, విత్ మీకు ఆ పల్స్ 3D ఎంబ్లెమ్ ఫినిషింగ్ కూడా చాలా ప్రీమియంగా కనబడుతుంది. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు 14 liters ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది, రిజర్వ్ మటుకు 2.2 liters వరకు రిజర్వ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు మీకు హ్యాండిల్, మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు హెడ్ లైట్ ఆఫ్ అండ్ ఆన్తో పాటు మీకు సిగ్నల్స్ లైట్స్, దాంతోపాటు హార్న్ అయితే ఉంటుంది. కమింగ్ టు రైట్ సైడ్ వచ్చేసరికి మీకు ఇంజన్ కిల్ స్విచ్ అనేది మీకు ఉంటుంది, దాంతోపాటు సెల్ఫ్ కూడా మీకు ఈ మోడల్లో ఉంటుంది అనమాట. సో కన్సోల్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు అవుట్ అండ్ అవుట్ మీకు ఓడోమీటర్ కానీ స్పీడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ కానీ టేకోమీటర్ కానీ అంతా కూడా మీకు డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. సో ప్రీమియం ఫినిషింగ్ అయితే మటుకు మీరు చూడొచ్చు. సో ఇందులో యాజ్ యూజువల్ మీకు మాల్ ఫంక్షన్ కానీ మీకు ఏబిఎస్ సింబల్ కానీ మీకు దాంతోపాటు మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు ప్రొవిజన్స్ అయితే మోడల్లో దొరుకుతాయి. అండ్ మీకు వార్నింగ్ అలర్ట్స్ లైక్ ఇంజిన్ ఆఫ్ కానీ లేదా లో ఫ్యూయల్ కానీ మీకు డిస్టెన్స్ టు ఎంటీ కానీ అండ్ దాంతోపాటు ఏబిఎస్ ఎర్రర్ కూడా మీకు అలర్ట్స్ అనేది మీకు స్క్రీన్లో అయితే విజిబుల్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఈ మోడల్లో మీకు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఉంది వయా మీకు బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా మీరు కనెక్ట్ కూడా అవ్వచ్చు. సో ఈ మోడల్ మీకు 149.8cc ఎయిర్ కూల్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయితే మీ మోడల్లో ఇచ్చారు. సో కమింగ్ టు పవర్ వచ్చేసరికి చూసుకుంటే మటుకు 14.3 bhp ఇచ్చారు, అట్ మీకు 8500 rpmలో వస్తుంది. మీకు ట్రాన్స్మిషన్కి వచ్చేసరికి మీకు చైన్ డ్రైవ్ ట్రాన్స్మిషన్ టైపే ఇచ్చారు. అండ్ మీకు టార్క్ వచ్చేసరికి మీకు 13.5 nm ఉంటుంది, అట్ 6000 rpm. సో మీకు ఇది 5-speed గేర్ బాక్స్లో మీకు అయితే అవైలబుల్గా దొరుకుతుంది. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ కూడా మీకు ఈ మోడల్లో ఇచ్చారు. సో టాప్ స్పీడ్ అయితే మటుకు డిపెండ్ డ్రైవింగ్ కండిషన్ బట్టి 115 వరకు kmph వరకు మీరు అయితే డ్రైవ్ చేయొచ్చు, డిపెండ్స్ మీ క్యాపబిలిటీ అండ్ దాంతోపాటు కంట్రోలింగ్ బట్టి ఉంటుందన్నమాట. సో మైలేజ్కి వచ్చేసరికి చూసుకుంటే ఈ మోడల్ నియర్ టు మీకు 48 kmph వరకు మైలేజ్ అనేది ఇస్తుంది, డిపెండ్స్ మీ డ్రైవ్ మీద బేస్ అయి ఉంటుంది. సో బజాజ్ పల్సర్ N150 మోడల్ మీకు ప్రైస్ చెప్పాలంటే, సింగిల్ డిస్క్ వర్షన్ మీకు ఎక్స్షోరూమ్ కాస్ట్ నియర్ టు 1,17,798 ఉంటుంది, నియర్ టు ఆన్రోడ్ వచ్చేసరికి మీకు 1,52,000 వరకు ఉంటుంది అనమాట. ట్విన్ డిస్క్ మోడల్ వచ్చేసరికి మీకు 1,24,000 ఉంటుంది ఎక్స్షోరూమ్, ఆన్రోడ్ వచ్చేసరికి నియర్ 1,59,000 ఉంటుంది అనమాట. సో డీటెయిల్ ప్రైస్ గురించి అండ్ డీటెయిల్ ఆఫర్స్ గురించి, ఈ మంత్ ఆఫర్స్ గురించి మీకు కావాలనుకుంటే మీ నియరెస్ట్ బజాజ్ షోరూమ్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో బజాజ్ పల్సర్ N150 కాంపిటీషన్ అయితే మటుకు యమహా FZ ఉంది, SV3 వర్షన్ ఉంది, దాంతోపాటు టీవీఎస్ అపాచీ RTR ఉంది 162V వర్షన్ అండ్ దాంతోపాటు హీరో ఎక్స్ట్రీమ్ మీకు 160R కూడా రన్ ఆఫ్ ది కాంపిటీషన్గా చెప్పొచ్చు. వారంటీ ఈ మోడల్కి 5 years or 75,000 kilometers వారంటీ అనేది ఇచ్చారనమాట.
సో ఒకసారి ఎవరైతే స్పోర్ట్స్ లుక్లో మోడర్న్ ఫీచర్స్తో పాటు స్టైలిష్ ఫినిషింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది చాయిస్ అని చెప్పచ్చు. సో మీరు కూడా ఒకసారి డ్రైవ్ చేయండి, డ్రైవ్ చేస్తే మీకు ఫినిషింగ్ తెలుస్తుంది, రైడ్ క్వాలిటీ కూడా తెలుస్తుంది, సో దట్ మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.